సార్ ఇప్పుడు స్క్రీన్ నేమ్ పెట్టుకోవాలనిపించలేదా మీకు? ఇప్పుడు అనిపిస్తుందండి, ఎందుకంటే తమిళనాడులో నన్ను ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ హీరో అంటారు, నా పేరు తెలియదండి. అనేక ఫిల్మ్స్ చూస్తున్నారు, చూశారు. ఇప్పుడు సీరియల్స్ చాలా బాగా చూశారు. అంటే 10 మందిలో 9 మందిని పలకరిస్తారండి నన్ను, ఆ ముద్దమందారం సీరియల్ వల్ల. దాంట్లో సుందరం అండి డ్రైవర్ క్యారెక్టరు, ప్రియారామన్ గారు మెయిన్ క్యారెక్టరు. మన తెలుగులో 500 ఎపిసోడ్ల దగ్గర క్యారెక్టర్ చనిపోతుందండి. తమిళ్ కాదని చెప్పి జీ తమిళ్ నన్ను 1200లో కూడా అలాగే రన్నింగ్లో ఉందండి క్యారెక్టర్. అయితే ఏంటంటే సుందరం అంకుల్, సుందరం అంకుల్ శంబర్తి, సుందరం శంబర్తి అండి. ముద్దమందారం అంటే శంబర్తి, అవును శంబర్తి సుందరం అంటారు. కానీ నరసింహరాజు అని ఎవరు అనలేకపోతున్నారు. నాకు అన్నప్పుడల్లా అయ్యో తప్పు చేశామే. ఇప్పుడైనా ఇప్పుడు శివాజీ గణేష్ గారు శివాజీ సినిమాలో చేసి జెమిని గణేష్ గారు జెమినీలో పనిచేసి అలా వచ్చిన అయింది కదా, ఈజీగా ఉండేది. ఇప్పుడు సుందరం అందరూ సుందరం అంకులు, సుందరం అంకులు, చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా సుందరం అంకులు, సుందరం అంకులు. లేకపోతే పార్వతీ అప్ప అంటారండి, పార్వతి హీరోయిన్ పేరు, ఫాదర్ క్యారెక్టర్ పార్వతీ అప్ప అంటారు, సుందరం అంకులు అంటారు తప్ప. కొంతమంది ఏజ్డ్ వాళ్ళేమో జగన్మోహిని హీరో సార్ అండి, అదే నరసింహరాజు గారు అనరండి. అవును అప్పుడు ఇంక ఇప్పుడు ఏం చేస్తాను, మీకు వచ్చాడు ఎవరు చెప్పాడు చెప్పలేదు, ఎవరు సలహా చెప్పలేదు. అదే అందరితో ఎవరితో పెద్దగా కలిసి ఉండేవాడిని కాదు. పైగా కొన్ని సామాజిక వర్గాల డామినేషన్లో సినిమా రంగం ఉంటుందని అంటూ ఉంటారు, మీరేమంటారు? లేదండి అలా నేను అనుకోను. ఒకవేళ ఉన్నా సరే వారందరూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. నేను చేసిన సినిమాలన్నీ పిఏపీ పెద్ద కంపెనీ అండి. అదేవిధంగా చాలా కంపెనీలు నాకు సహాయం, నిత్య జీవితంలో సహాయం చేసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడ్డీస్ అండ్ మన చౌదరీస్ అండి. నాకు బాగా స్నేహితులు, చాలా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు చౌదరీస్ ఉంటారండి. అలాగే నాగేశ్వరరావు సినిమా 3-4 ఈ నాగేశ్వరరావు గురించి, రామారావు గురించి కొంచెము కాంట్రవర్సీ మాటలు మాట్లాడినా యంగ్ స్టేజ్లో మళ్ళీ మీరు అంటే అడగటం వల్ల, ఇప్పుడు మీరు అడిగినట్టు ఏదో అడిగి ఉంటారండి. అలా అడిగినప్పుడు నాకు అనిపించి చెప్పుంటాను, వాళ్ళు ఏదో విరాళాలు వసూలు చేద్దామని అనుకుంటే మీరే ఇవ్వచ్చు కదా అని ఉంటాను. అదే మళ్ళీ అట్లా అది అంటే గబాలం వచ్చేసింది, అది ఇంతంత అన్నట్టుగా ఎదిగిపోయి అందరూ మనమే ఇవ్వచ్చు కదా మళ్ళీ జనంలోకి వెళ్ళడం ఎందుకు అని అన్నది పెద్దగా వస్తుందండి. కాకపోతే నాగేశ్వరరావు వారు పట్టింపు చేసుకోలేదు, ఎందుకంటే నేను తర్వాత వారితో సంగీత సామ్రాట్ అండి, అమరజీవి అండి, ఇటువంటి సినిమాలు నేను చేశాను అంటే ఒప్పుకునేవారు కాదు కదా. అంతేగా మరి